నిన్న మహబూబాబాదు జిల్లా కేంద్రంలో నేను మాట్లాడిన మాటల మీద అక్కడుండే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండే ఎంపీ గారు మాట్లాడిందంట ఆ ఎమ్మెల్యే గారు అనుకుంటే మరిపెడ కూడా నేను దాటలేని ఆయన కనుసాగ చేస్తే అన్నాడంట నేను ఆ ఎమ్మెల్యేకి చెప్పదలుచుకున్నా నీతోని కాదు కానీ నీ నీ నాయకుడు రామారావు రావు వాళ్ళ నాయన వాళ్ళ తాత ఎర్రబలి దయాకర్ రావు లేకపోతే దివాకర్ రావు లేకపోతే ఇంకేదైనా ఆ రావు ఈ రావు ఏట్లో ఉన్న రావులందరినీ తీసుకొని రా మర్పేట చౌరేస్తలకు రా బిడ్డ పండబెట్టి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుకుంటూ పోకపోతే మర్పడ చౌరస్తలో పండబెట్టి తొక్కకపోతే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పేరు మార్చుకుంటారని నేను చెప్తున్నా వందలాది ఎకరాల భూముల్ని ఆక్రమించుకున్నారని మేము అంటే నిరూపించమన్నారు మా మిత్రుడు బెల్లయ్య నాయకు మా బలరాం నాయక్ మా రామచంద్ర నాయక్ మా నెహ్రూ నాయక్ వివరాలు అన్నిటిని బయట పెట్టిరు ఎంపీ గారి పేరు మీద ఉన్న భూములు బయట పెట్టిరు ఎమ్మెల్యే గారి పేరు మీద ఉన్న భూములు బయట పెట్టిరు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కొడుకు దోపిడీని బయట పెట్టిరు ఇసుక దందాలు బియ్యం దందాలు అన్ని దందాలు బయట పెట్టారు అదే కాకుండా ఇవాళ మా సోదరులు చెప్తారు సారు ఇసుక బియ్యం దందనే కాదు బెల్లం దందా కూడా గూడు దందా కూడా వాళ్ళదే అండి గూడుకా నుంచి గుడంబ వరకు ఎమ్మెల్యే కుటుంబమే దందాలు చేస్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందా అని నేను అడుగుతున్నా ఇక వీళ్ళు ఇట్లా మాట్లాడితే ఆయన డామారావు శాసనసభలో మాట్లాడుతుండు మా కాంగ్రెస్ వాళ్ళని మా సీతక్కని మా బట్టని అడుగుతుండు మీ అధ్యక్షుడు అక్కడ తిరుగుతుండు ప్రగతి భవన్ను డైలమెట్లు పెట్టి పేల్చమన్నాడు ఇది న్యాయమా అని అదేవిధంగా రేవంత్ రెడ్డి దందాలకు పాల్పడుతుండు దందాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతుండు ఈ రెండు విషయాలల్లో నేను స్పష్టంగా మాట్లాడదలుచుకున్నా నేను చెప్పదలుచుకున్న తెలంగాణ మేధావులకు తెలంగాణ డాక్టర్లకు లాయర్లకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఈ తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలను కరగబెట్టి చెమట దార పోసి కట్టిన పన్నులతో రెండు వేల కోట్లు పెట్టి నిర్మించిన ప్రగతి భవన్ లో తెలంగాణ ప్రజలను ఎందుకు నిషేధించిన మా దళితులకు మా గిరిజనులకు మా లంబాడీ సోదరులకు మా అమరవీరుల కుటుంబాలకు మా ఉద్యమకారులకు మా విద్యార్థులకు మా ప్రతిపక్ష సభ్యులకు ఆ ప్రగతి భవన్ లో ఎందుకు ప్రవేశం లేదు ఆ ప్రగతి భవన్ అడ్డాగా జరుగుతున్న గూడు పుటాని ఏంది అందులో దాసిన వేల కోట్ల రూపాయల కథ ఏందని నేను అడుగుతున్నా ఇలా ప్రజల సొమ్మితో నిర్మించిన గడి మమ్మల్ని ఎందుకు రాణిస్తలేరని నేను అడుగుతున్నా ఆ మిద్య మీద మా సోదరులు అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముతో నిర్మించిన బంగళ పేద ప్రజలకు ఎందుకు ప్రవేశం లేదని నేను అడుగుతున్నా అంటే మా లంబాడి సోదరులు మా దళితులు మా ఆదివాసులు వస్తే వాళ్ళ చెమట వాసన వస్తుంది ఆ చెమట వాసన నీకు రుచించదా లేకపోతే మా కష్టాలు వినడానికి నువ్వు సిద్ధంగా లేవా అని చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా కానీ కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు ఆంధ్ర పెట్టుబడిదారులు భూములు ఆక్రమించుకునే దొంగలు హైదరాబాదును తెగ నమ్ముకునే లంగలు ప్రగతి భవన్లో బాజాప్త ఎర్ర తివాచి మీద పోతురు ఎర్ర తివాసీతో వాళ్ళకి స్వాగతం పలుకుతున్నా అంటే వాళ్ళ సంకల్లో కొట్టుకునే సెంటు నీకంత కమ్మగా కొడుతుందా అని నేను అడుగుతున్నా మా చెమట వాసన నీకు కంపులాక ఉంది కాంట్రాక్టర్లు సంకల్లో కొట్టుకున్న సెంటు వాసన నీకు ఇంపుగా ఉందా సన్నాసి అని నేను అడుగుతున్నా అందుకే నేనన్నా మా తెలంగాణ సమాజాన్ని నిషేధించిన ఆ గడి ఉంటేంది కూలితేంది మళ్ళోసారి అంటున్నా ఆ ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతాం నువ్వు శాశ్వతం అనుకుంటున్న గడి మీద కాంగ్రెస్ జెండాను ఎగరేస్తాం కాంగ్రెస్ జెండా ఎగరేయడమే కాదు మా పెద్దలు దామోదర రాజనరసింహ గారి సూచన మేరకు మా ఉద్యమకారుడు చెరుకు సుధాకరణ సూచన మేరకు దాని పేరు ప్రగతి భవన్ కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం చేసి ఆ విజ్ఞాన కేంద్రంలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల్ని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా సైంటిస్టులుగా జడ్జిలుగా తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో వాళ్ళను భాగస్వాములను చేస్తాం ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర క్రియాశీలకంగా ఉండేటట్టు చూసే బాధ్యత మాది చదువుకున్న మా మిత్రుడు బెల్లయ్య నాకు ఇక్కడ ఉన్నాడు ఉద్యమంలో క్రియాశీలకంగా పాత్ర పోషించాడు ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆయల్లా పాశం కావాల్సి వచ్చింది బెల్లయ్య కావాల్సి వచ్చింది లేకపోతే కనిపించిన ప్రతి వాళ్ళను ఆ రోజు కాళ్ళు పట్టుకున్నాడు ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు రామ్ కావచ్చు చుక్క రామయ్య కావచ్చు ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు గద్దర్ కావచ్చు విమలక్క కావచ్చు గోరటి ఎంకన్న కావచ్చు ఎవరైనా మా రోజు వీరన్న కావచ్చు వీళ్ళందరి పాటలు కావాల్సి వచ్చింది మా మిత్రులు చెప్పినట్టు కళాకారులు కావాల్సి వచ్చింది వాళ్ళందరూ గలం విప్పితే గజ్జ గడితే గొంగడి భుజం మీద వేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణలో మాకెందుకు ఆ గడిలో ప్రవేశం లేదని నేను అడుగుతున్నా మమ్మల్ని ఎందుకు నిషేధించిన మా మేము ఎందుకు చూడలే నేను అడుగుతున్నాను ఉన్న మిత్రుల్ని ఎవరన్నా మీరు పంజగుట్టలో ఉన్న ప్రగతి భవన్లకు పోయినరా మీరు పోయినరా మీరు పోయినరా మీరు చూసిరా మీరు చూసిరా మీరు చూసిరా ఆడ పైన మా మిత్రులు ఇక్కడ ఇక్కడున్న మా సోదరులు చూసిరా అక్కడున్న మా సోదరులు చూసినరా అక్కడున్న మా ఆడపడుతులు చూసిరా ఇక్కడున్న మా సోదరులు చూసినరా ఈడ వేల మంది ఉన్నారు మనం ఎవరిని రాని ఆ ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతామా వద్దా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా కొడదామా 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 ఇక పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా బరాబర్ ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొడతాం ఎన్ని వందల కేసులు కట్టుకుంటారో కట్టుకోపోని నేను చెప్తున్నా శంకర్ నాయక్ వద్దన్నాడను చంద్రశేఖరరావు కాదన్నాడను మాకు పోలీసుల భద్రత ఉపసంహరించరు నేను చెప్పదలుచుకున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సరిహద్దుల్లో ఉన్న సైనికులతో సమానం మీరు ఉంటే ఎంత మీరు లేకపోతే ఎంత పోలీసులను నమ్ముకొని చంద్రశేఖరరావు చెంచాలను నమ్ముకొని నేను పాదయాత్ర చేస్తున్నానా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వాళ్ళ త్యాగాలను వాళ్ళ చిత్తశుద్ధిని నమ్మి నేను ఈరోజు ఈ పాదయాత్ర చేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావాలన్నా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం ద్వారా ప్రతి పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలన్నా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు రెండు లక్షల ఖాళీలు ఉన్నాయి వాటి నియామకాలు జరగాలన్నా ఐదు వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నాయి అవి చెల్లించాలన్నా ఆరోగ్యశ్రీలో ఎనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అవి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరగాలన్నా మా కౌలు రైతులకు ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం జరగాలన్న ధరణి పేరు మీద దందాలు చేస్తూ పోడు భూములు అసైన్మెంట్ భూములను లక్షలాది ఎకరాలను గుంజుకుంటున్న సమస్య పోవాలన్నా రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్ట ప్రకారం ఈ ప్రాంతంలో గిరిజనులకు ఆదివాసులకు పోడు భూముల పట్టాలు అరువులైన అందరికి ఇవ్వాలన్నా చంద్రశేఖరరావు పోవాలి కాంగ్రెస్ పార్టీ రావాలి